రాజకీయ కుటుంబం కాదు, పేదరికమే తండ్రి నుంచి వచ్చిన వారసత్వం. అయినా పోరాటాలతోనే ప్రజానాయకుడిగా ఎదిగారు వెంకటస్వామి. 20 ఏళ్లు నిండకుండానే ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన అతి చిన్న వయసులోనే చట్టసభల్లో కూడా అడుగుపెట్టారు. పేద దళిత కుటుంబం నుంచి వచ్చిన సామాజిక ఉద్యమాలతోనే రాజకీయ జీవితం ప్రారంభించారు. మూలాల్ని వదిలిపెట్టకుండానే జాతీయ స్థాయికి ఎదిగారు. కాకా రాజకీయ జీవితం నిజాం వ్యతిరేక పోరాటాలతోనే మొదలైంది. చదువుకుంటున్న వయస్సులోనే గాంధీని చూసిన కాకా ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నారు. తల్లిదండ్రులు నేర్పిన విలువలతో పాటు మహాత్ముడి ఆదర్శాలు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేశాయి. ఆ స్ఫూర్తితోనే హైదరాబాదులో జరుగుతున్న నిజాం వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో కీలక నాయకుల్లో ఒకరిగా ఎదిగారు కాకా. స్వామి రామానంద తీర్థ ఆయనకు రాజకీయ గురువు. పేదలు కార్మికుల్లో కాకాకున్న పట్టు చూసి 1952లో తొలి సాధారణ ఎన్నికల్లోనే మహబూబ్నగర్ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం అనుకుంది. 22 ఏళ్ల వయసులోనే ఆయన జనంలో బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే వయసు తక్కువ కావటం వల్ల ఎన్నికల్లో పోటీకి అర్హత రాలేదు. తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ గైర్ ముల్కీ ఉద్యమాల్లో కాకా చురుగ్గా పాల్గొన్నారు. ఆయన పిలుపునిస్తే లక్షల మంది జనం కదిలొచ్చేవాళ్లు. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు కూడా హైదరాబాద్లో ఏం చెయ్యాలన్నా కాకానే గుర్తు చేసుకునేవారు. రాష్ట్రాల పునర్విభజనపై ఏర్పాటైన ఫజల్ అలీ కమిషన్ ముందు తెలంగాణ ఏర్పాటు చెయ్యాలని బలంగా వాదాన్ని వినిపించారు కాకా. కాంగ్రెస్ నాయకుడే అయినా నాటి ప్రధాని నెహ్రూ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర పెద్దగా తెలంగాణ నినాదాలు చేశారు. అదే స్ఫూర్తితో జీవితాంతం తెలంగాణవాదం వినిపిస్తూనే వచ్చారు. ఎవరేమనుకున్నా సరే, ఎంత పెద్ద నేతలైనా సరే, కాంగ్రెస్ జాతీయ స్థాయి సమావేశాల్లోనూ తెలంగాణ నినాదాన్ని వదల్లేదు కాకా. అతి కొద్ది మంది ఎవరైతే ఉద్యమ సోయి వీడకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉండరో అందులో వెంకటస్వామి గారు అగ్రగణ్యులు. వయసు మీరిన తర్వాత ఉద్యమం కొనసాగే సందర్భంలో కూడా వారి పాత్ర మరవలేనటువంటి. ఏమన్నా కానీ చంద్రశేఖర్, తెలంగాణ చూసే పోదామనుకుంటున్నా, ఎత్తండి చేసి దాన్ని ఆయన సాధించే ప్రయత్నం చేయండి, ఎట్లా వీలైతే తీసుకోండి అని చెప్పిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా సిర్పూర్ నుండి కాకా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రజాప్రతినిధి అయినా ప్రజా ఉద్యమాలు వదల్లేదు. సొంత పార్టీలో తప్పు జరుగుతున్నా చెప్పడానికి వెనకాడలేదు. అప్పట్లో మొదటిసారిగా దళిత నాయకుడైన దామోదరం సంజీవయ్యకు సీఎం పదవి వచ్చింది. దళిత నేతను సీఎం సీటు నుండి దించడానికి పార్టీ సీనియర్లు చేసిన కుట్రలకు వ్యతిరేకంగా కాకా పోరాటం చేశారు. తనతో కలిసి పనిచేసిన కార్మిక నాయకుడు చంద్రశేఖరప్ప కోసం తాండూరు ఎంపీ టికెట్ వదులుకున్నారు. పార్టీని కాదని స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖరప్పకు మద్దతిచ్చారు. ఆ ఎన్నికల్లో గజ్వేల్ నుండి పోటీ చేసిన కాకాను కొందరు సొంత పార్టీ నేతలే డబ్బులు పెట్టి మరీ ఓడించారు. తర్వాత 1967లో సిద్దిపేట నుండి ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు కాకా. అప్పటికే నెహ్రూ చనిపోవడంతో ఇందిరాగాంధీ నాయకత్వంలో పనిచేశారు. ఆమెకు జీవితాంతం నమ్మకమైన నాయకుడిగా ఉన్నారు. అట్లా హైదరాబాద్ కార్మికుడు ఢిల్లీలో ఎంపీగా కొత్త రాజకీయ జీవితం మొదలుపెట్టారు. మరి దాదాపు 70 సంవత్సరాల క్రితం రాజకీయ రంగ ప్రవేశం చేసి అతి సామాన్య స్థితి నుండి అసామాన్యుడిగా ఏ విధంగా ఎదగవచ్చు అనే దానికి వెంకటస్వామి గారు నిదర్శనం. ఇవాళ మనం అందరం కూడా సమాజం చేత ప్రభావితం కాబడతాం, కానీ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి అరుదైన వ్యక్తుల కోవల్లోకి చెందినటువంటి మహనీయుడు వెంకటస్వామి గారు. దివంగా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మరి ఎంతో తోడ్పడుతూ పార్టీ వ్యవహారాల్లోని ప్రభుత్వ వ్యవహారాల్లోని కూడా ఎంతో తోడ్పడేవారు. ఆయన నిజంగా ప్రజల మనిషి ఉన్నటువంటి మాట్లాడే వ్యక్తి. ఆయన మంత్రిగా చేసినప్పుడు మరి ఆయన శాఖకు ఎంతో వన్యత ఇచ్చారు. 2 సార్లు అసెంబ్లీకి, 7 సార్లు లోక్సభకు ఎన్నికైన కాకా దేశంలోనే సీనియర్ నాయకుల్లో ఒకరిగా సుదీర్ఘ రాజకీయ జీవితం సాగించారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారు. రాష్ట్రంలో కేబినెట్ మినిస్టర్గా, కేంద్రంలో కేబినెట్ మినిస్టర్గా పనిచేసి
దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని, దళితుల యొక్క పరిపాలన దక్షతను దేశానికి చాటిన గొప్ప వ్యక్తి వెంకటస్వామి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అటు పరిపాలనలో కానీ, పార్లమెంటరీ వ్యవస్థలో కానీ, పార్లమెంటరీ కమిటీల్లో కానీ వారు సూచించిన మార్గాలు, వారు ఇచ్చిన రిపోర్ట్స్, భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల చెందిన పేదవారిని ఆదుకునటానికి వారు ఇచ్చిన సూచనలు ఈరోజు ఈ పేద ప్రజల భవిష్యత్తుకు, అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంటాయి. ఆయనకు సీఎం పదవి ఇవ్వాలని ఇందిరాగాంధీ భావించినా పార్టీ రాజకీయాల్లో కాలేకపోయారు. ఆర్య సమాజ్ మూలాలు, గాంధీ ఆదర్శాలు, కమ్యూనిస్టు ఆలోచనలు అన్నీ కలిసిన అరుదైన దళిత నాయకుడిగా ఎదిగి జనం గుండెల్లో నిలిచిపోయారు కాకా.